హాయ్ హలో వెల్కమ్ టు బలివాడ వారి హరివిల్లు. ఈరోజు మనం ఏ పండులో ఏముందో తెలుసుకుందాం. పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. మన డైలీ రొటీన్లో ఈ పళ్ళు ఒక భాగం కావాలి. ఏ పండులో ఏముందో తెలుసుకునే ముందు ఎవరైనా బలివాడ వారి హరివిల్లును సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆపిల్లో వైటమిన్ సి ఉంటుంది, అందుకే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఆపిల్లో ఉండే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎర్ర రక్త కణాలని మరియు నాడీ వ్యవస్థ మెరుగుదలకి దోహదపడుతుంది. ఇంతేకాకుండా ఆపిల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎలాంటి రోగాలు రాకుండా సహాయపడుతుంది. ఒక మీడియం ఆపిల్లో 95 క్యాలరీస్ ఉంటాయి. అరటిలో అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. అరటిలో వైటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వైటమిన్ సి, వైటమిన్ బి6, రిబోఫ్లేవిన్, ఫోలేట్, పాంథోథెనిక్ యాసిడ్ మరియు నియాసిన్ వంటి వైటమిన్స్, అలాగే ఇతర విటమిన్లు కలిగి ఉండడం వలన అందరినీ ఆకట్టుకునే పోషక విలక్షణత కారణంగా అరటి అనేక సంవత్సరాలుగా పండ్ల వినియోగం కోసం ఆరోగ్యవంతమైన ఎంపికలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఖనిజాల పరంగా అరటి పదార్థాలు పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం మరియు రాగిని గణనీయమైన పరిమాణంలో అందిస్తాయి. అరటిపండు ఆహారంలో అవసరమైన ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా లభించే మంచి వనరు. నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి అన్ని విధాలుగా సహకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది, హై బ్లడ్ ప్రెషర్ను నియంత్రణలో ఉంచుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. చదువుకునే వయసులో ఉన్న పిల్లలకు వీటిని తరచూ తినిపిస్తూ ఉంటే వారిలో కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఇందులో ఫైటోకెమికల్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుండెకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే కొన్ని పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. ఆరెంజెస్లో ఉండే వైటమిన్ సి, పొటాషియం, ఫైబర్ మరియు కోలిన్లు హెల్త్కి చాలా మంచివి. అలాగే ఆరెంజెస్లో ఉండే ఫ్లేవోన్స్ హైపోలిపిడెమిక్ చర్యలు చూపిస్తాయని ఒక పరిశోధన తెలియజేసింది. సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు, పోషకాలు వైటమిన్ ఏ లంగ్స్ అండ్ మౌత్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ సపోటాల్లో సమృద్ధిగా ఉండడం వల్ల సపోటాలు బోన్ డెన్సిటీకి బాగా ఉపయోగపడతాయి. సపోటాలు కిడ్నీస్లో స్టోన్స్ని తొలగించడానికి సహాయపడతాయి. అలాగే సపోటా పండు బరువు తగ్గడంలో పరోక్షంగా సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నిరోధిస్తుంది, తద్వారా జీవక్రియను నియంత్రిస్తుంది. సపోటా వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ అనారోగ్యాల బెడద తగ్గుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండడం వల్ల ముడతలను తగ్గించడంలో ప్రభావాన్ని చూపిస్తుంది. వాటర్మెలన్లో 100 గ్రామ్స్కి 30 క్యాలరీస్ కలిగి ఉంటాయి. వాటర్మెలన్లో 92% వాటరే ఉంటుంది, అయినప్పటికీ ఇది అనేక ఇతర పోషకాలకు కూడా అద్భుతమైన మూలం. ఇది పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ను మరియు వైటమిన్ ఏ, బి1, బి2, బి3 వంటి వివిధ విటమిన్లను కలిగి ఉంటుంది. మ్యాంగోస్. వేసవి వచ్చిందంటే చాలు, మామిడి పళ్ళ సీజన్ వచ్చేస్తుంది. ఈ పళ్ళను ఇష్టపడని వారు ఉండరు. రుచిలో ఈ పండు అమృతంతో సమానం, అందుకే పళ్ళల్లో మామిడి పండు రాజు అని పిలుస్తారు. ఇది ప్రపంచ ప్రజలను మైమర్పించే రుచి మామిడి సొంతం. వీటిలో కాల్షియం, వైటమిన్ బీలు పుష్కలంగా ఉంటాయి, అందుకే వీటిని తినేందుకు మామిడి ప్రియులు ఆసక్తిని కనబరుస్తుంటారు. మామిడి రుచిలోనే కాదు, శరీర సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. వివిధ రుచుల్లో, ఆకారాల్లో, సైజుల్లో, రంగుల్లో లభించే మామిడి పళ్ళలో ఎన్నో రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పనస పండు తింటే ఎన్నో లాభాలున్నాయి. పనస పండులో శరీర ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే పలు పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పనసను పోషకాల గని అని చెప్పవచ్చు. పనస పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి, కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా పనస పండును తినొచ్చు. పైనాపిల్. వర్షాకాలంలో విరివిగా దొరికే పళ్ళల్లో పైనాపిల్ ఒకటి.
పుల్లగా తీయగా ఉండే ఈ పైనాపిల్లో పొటాషియం సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి డిప్రెషన్ యాంగ్జైటీ రాకుండా మనల్ని కాపాడుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటీస్, హార్ట్ రిలేటెడ్ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. దీనిలోని బ్రొమెలిన్ ఎంజైమ్ డైజెషన్కు హెల్ప్ చేస్తుంది. అంతేకాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్లు పైనాపిల్లో ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండడమే కాకుండా చాలా ఎక్కువ మోతాదులో పోషకాలు కలిగి ఉండే పళ్ళల్లో ఇది ఒకటి. స్ట్రాబెర్రీస్లో వైటమిన్ ఏ, సి, ఇంకా వైటమిన్ B6, B9, ఈ అండ్ కే ఉంటాయి. వీటిలో ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, అయోడిన్ ఉంటాయి. దానిమ్మ ఇందులో ఫైబర్లు, ఖనిజాలు, విటమిన్లు మరియు బయో యాక్టివ్ సమ్మేళనాలతో ఈ దానిమ్మ పండు నిండి ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్ లేదా ఎలాంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండవు. అలాగే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు బయో యాక్టివ్ పాలిఫెనాల్స్ అధిక సాంద్రతలో ఉంటాయి. ఒక కప్పు దానిమ్మ పండు గింజలలో 24 grams షుగర్, 144 calories ఉంటాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని వైటమిన్స్ మరెందులోనూ లేవంటారు డాక్టర్స్. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ డి తగు మోతాదులో ఉన్నాయి. ఇవి కళ్ళకి చాలా మంచివి. సీతాఫలం అంటే కస్టర్డ్ యాపిల్. ప్రకృతి ఒడిలో దొరికే ఈ సీతాఫలం ఒక సీజనల్ ఫ్రూట్. పోషక విలువలు సమృద్ధిగా ఉండి ఒక్క పండు తిన్న వెంటనే మన బాడీకి తక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా ఇందులోని ఐరన్, వైటమిన్ సి, ఫాస్ఫరస్, మెగ్నీషియం అధికంగా ఉండి హెల్త్కి చాలా మేలు చేస్తుంది. సీతాఫలంతో కలిగే మరిన్ని లాభాలు చూద్దాం. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. సీతాఫలం రోజు తినడం వల్ల వైటమిన్ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. బ్లడ్లోని ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలని దూరం చేస్తాయి. పియర్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్ని రకాల పళ్ళు తినకూడదు, కానీ పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫైబర్తో అందరూ తినేందుకు వీలవుతుంది. పియర్స్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. పియర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కాన్స్టిపేషన్ సమస్యను దూరం చేస్తుంది. పియర్స్లో కాల్షియం, ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ సి, ఈ, కే ఉంటాయి. అలాగే బీటా కెరటిన్, ల్యూటెయిన్, రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ హెల్త్కి మేలు చేసేవే. జామ పండు అంటే గ్వావా. వర్షాకాలంలో ఆరోగ్యాన్ని పెంచేందుకు జామ పండు మంచిగా ఉపయోగపడుతుంది. ఈ జామ పండులో వైటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జామ పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్, హై బీపీ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. అధిక బరువును తగ్గించుటకు ఎంతో దోహదపడుతుంది. ఈ జామ పండులోని కార్బోహైడ్రేట్స్ డైజెషన్ని పెంచుటకు సహాయపడతాయి. ప్రతిరోజు ఒక జామ పండును తీసుకుంటే డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. ఆల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది. కంటి శుక్లాలు, కీళ్ల వాపులు వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ పండులోని వైటమిన్ ఏ, సి బాడీ ఇమ్యూనిటీని పెంచుతాయి. చెర్రీస్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు డాక్టర్స్. అనేక రుగ్మతలను పారదోలడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పుల్లని చెర్రీలు ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తాయి. మస్క్ మెలన్ అంటే తర్బూజ. ఈ పండు వేసవిలో చలువ చేయడమే కాకుండా క్యాలరీలు లేని తీపిదనాన్ని ప్రసాదిస్తుంది. లేత నారింజ రంగులో ఉండే ఈ గుజ్జు రుచిగా ఉంటుంది. ఈ గింజల్ని కూడా ఎండబెట్టిన తర్వాత ఒలుచుకొని తింటారు. రకరకాల పంటల్లో వాడతారు. ఆయుర్వేదంలో కూడా ఈ రసాన్ని చాలా రకాల సమస్యల నివారణకు సూచిస్తారు. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కాన్స్టిపేషన్, యూరినరీ సమస్యలు, ఎసిడిటీ, అల్సర్ వంటి పరిస్థితుల్లో ఈ గుజ్జుని తగినంత నీటిలో కలిపి తాగితే మంచి మేలు చేస్తుంది. శరీరంలో ఉండే వేడిని గణనీయంగా తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది, అలసటని తగ్గిస్తుంది. సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు. కేవలం ఈ వర్షాకాలంలోనే దొరుకుతుంది.
ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తున్నాయి ఈ నేరేడు పళ్ళు. ఇవి తీపిగా ఉండవు కనుక ఇష్టంగా తినేవాళ్ళు చాలా తక్కువ. కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సీజనల్ ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. నేరేడులో ఎన్నో మంచి గుణాలున్నాయి. ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇది ఇస్తుంది. డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్లో వైటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పళ్ళు ఎంత తింటే అంత చురుకుగా మారుతారు. చాలా ఎనర్జీ కూడా వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పళ్ళు ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్స్లో అరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్కు చాలా మేలు చేస్తుంది. కాన్స్టిపేషన్ను నివారిస్తుంది. కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడేవారు దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాన్స్టిపేషన్ని తరిమి కొట్టవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీస్ ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. అందువల్ల దీనిని తినడం వల్ల బరువు తగ్గుతారు. స్టార్ ఫ్రూట్. వేసవిలో అరుదుగా కనిపించే పళ్ళల్లో స్టార్ ఫ్రూట్ ఒకటి. స్టార్ ఫ్రూట్గా మనమంతా పిలుచుకునే ఈ పండు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా విరివిగానే దొరుకుతుంది. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు రసభరితంగా తినడానికి రుచిగా బాగుంటుంది. అందుచే దీన్ని నేరుగా తింటూ ఉంటారు. ద్రాక్ష మాదిరిగానే వీటి మీద కూడా మైనపు పూత ఉండి మెరుస్తూ ఉంటాయి. బాగా పండిన పళ్ళు పసుపు రంగులోకి మారి తీయగా ఉంటాయి. ఎక్కడో పులుపు తగులుతూ ఉంటుంది. అయితే వీటి రుచి ఇది అని చెప్పడం కష్టం. యాపిల్, పియర్, సిట్రస్ పళ్ళు కలగలిసిన రుచితో ఉంటుందని కొందరంటే, బొప్పాయి, నారింజ, గ్రేప్ ఫ్రూట్ కలగలిసిన రుచిలో ఉంటుందని కొందరంటారు. బత్తాయి. బత్తాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. బత్తాయిలోని వైటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి హెల్ప్ చేస్తుంది. బత్తాయిలోని రసాయనాలు డైజెషన్ను మెరుగుపరుస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ను బయటికి పంపడంలో సమర్థంగా పనిచేస్తుంది. బత్తాయి రసాన్ని తరచుగా తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లిచీ. లిచీ పళ్ళు ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. ఇవి ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో అట్రాక్టివ్గా ఉంటాయి. ఈ పళ్ళను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. లిచీ పళ్ళను తీసుకోవడం వల్ల బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ పళ్ళల్లో వైటమిన్ సి అధికంగా లభిస్తుంది. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరంలోని బ్యాక్టీరియాలు, వైరస్లు నాశనమవుతాయి. ఈ పళ్ళల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ లిచీ పళ్ళల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన హై బీపీని అదుపులో ఉంచుతుంది. కివీ. కివీలోని పోషకాలు. మనం తినేటటువంటి దాదాపు 26 రకాల పళ్ళలో కంటే కివీ పండులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా నారింజ, బత్తాయి వంటి పండ్లలో లభించే సి విటమిన్ కంటే కివీ పండులో 2 రెట్లు ఎక్కువగా సి విటమిన్ లభిస్తుంది. అందుకే దీన్ని వండర్ ఫ్రూట్ అంటారు. ఇందులో వైటమిన్ సి అండ్ ఈ ఉంటాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా లభిస్తాయి. తెలుసుకున్నాం కదా ఏ పండులో ఏముందో. మనం రోజు ఈ పళ్ళను మన ఆహారంలో ఒక భాగంగా చేసుకుందాం. పళ్ళు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇప్పటి వరకు మీరు మా బలివాడవారి హరివిల్లును సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.